బ్రెడ్ హల్వాని చాలా సింపుల్గా త్వరగా ఎలా చేయాలో చూపిస్తాను ఈ బ్రెడ్ హల్వాకి ముందుగా నేను ఎయిట్ స్లైసెస్ తీసుకున్నాను మిల్క్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు స్వీట్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు వాటిని ఇలా బ్రౌన్ ఎడ్జెస్ ఉంటాయి కదా వాటిని కట్ చేసుకుని స్క్వేర్స్ లాగా ఇలా కట్ చేసుకోవాలి వీటిని రెడీగా పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో మూడు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి అలాగే బ్రెడ్ ముక్కల్ని డీప్ ఫ్రై చేయడానికి సరిపడగా ఆయిల్ వేసుకోవాలి నేను ఇలా గీ కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకున్నాను మీకు నచ్చితే గీ హాఫ్ క్వాంటిటీ అలాగే నూనె కూడా హాఫ్ క్వాంటిటీ అంటే రెండు హాఫ్ హాఫ్ తీసుకోవచ్చు లేదు అంటే కనుక కంప్లీట్గా నూనె అయినా వాడుకోవచ్చు మీకు నెయ్యి టేస్ట్ బాగా నచ్చితే కంప్లీట్గా నెయ్యి అయినా వాడుకోవచ్చు నేను రెండు కొంచెం కొంచెం తీసుకున్నాను ఇది ఇప్పుడు బాగా వేడెక్కిన తర్వాత బ్రెడ్ ముక్కల్ని వేసుకోవాలి ఈ బ్రెడ్ ముక్కలు చాలా త్వరగా వేగిపోతాయి అందుకనే మనం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని వేయించుకోవాలి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం రెండు పక్కల తిప్పుతూ మొత్తం ఈవెన్గా వచ్చేలాగా వేయించుకోవాలి ఇవి బాగా వేగాయి కదా వేగిన తర్వాత బ్రెడ్ ఎక్కువగా ఆయిల్ పిలుస్తుంది కాబట్టి వీటిని రెండు గరిటల మధ్యలో ఇలా పెట్టుకుని గట్టిగా నొక్కితే ఆయిల్ మొత్తం ఎక్సెస్ ఆయిల్ మొత్తం వచ్చేస్తుంది ఆ వచ్చిన వాటిని టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా మిగతా బ్రెడ్ ముక్కల్ని కూడా వేయించుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత మళ్ళీ ఇంకొక ప్యాన్ తీసుకోవాలి సేమ్ ప్యాన్లోనే ఆయిల్ మొత్తం తీసేసి ఇప్పుడు గీ వేసుకోవాలి నెయ్యి మూడు టేబుల్ స్పూన్లు వేసుకొని చిన్నగా దంచిన బాదం ముక్కలు జీడిపప్పు ముక్కలు వేసుకోవాలి మీకు నచ్చితే కిస్మిస్ కూడా వేసుకోవచ్చు ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకుందాం ఇవి బాగా వేయాయి కదా ఇప్పుడు వీటిని వేరొక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లో నూట యాభై గ్రాములు పంచదార వేసుకోవాలి నేను తీసుకున్న బ్రెడ్ స్లైసెస్కి పంచదార ఈ క్వాంటిటీ సరిపోతుంది మీకు నచ్చితే అంటే ఇంకా స్వీట్ ఎక్కువగా కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పంచదారకి టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసుకోవాలి ఇది పంచదార పాకం తీగ పాకం అలా ఏమీ రావసరం లేదు కొంచెం పంచదార కరిగి అవి మరిగితే సరిపోతుంది పంచదార కరిగింది ఇప్పుడు వాటర్ కూడా బాగా బాయిల్ అవుతున్నాయి కదా దీంట్లో మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని వేసుకోవాలి ఈ బ్రెడ్ ముక్కలు పాకంలోకి వెళ్ళిన ఒక ఐదు నిమిషాలకి చాలా మెత్తగా అయిపోతాయి మీరు గరిటతో కొంచెం వాటిల్ని చిన్న చిన్న పీసెస్గా కొంచెం కట్ చేస్తే చాలా మెత్తగా అయిపోతుంది బ్రెడ్ మొత్తం మీకు ఇంకా పెద్ద పీసెస్ లాగా కావాలి అంటే లైట్గా అలా మెదిపి ఉంచేస్తే సరిపోతుంది ఇప్పుడు పావు టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి అలాగే థర్టీ ఎంఎల్ మిల్క్లో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసి ఆ పాలు కూడా యాడ్ చేసుకోవాలి మీ దగ్గర కుంకుంపు ఉంటే కుంకుంపు పువ్వు అయినా పోసుకోవచ్చు అలాగే మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలిపి ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించాలి మనం వేసిన గీ అంతా సెపరేట్ అయ్యేలాగా అంటే చూసారు కదా నెయ్యి సపరేట్ అయ్యి పైకి కనిపిస్తుంది కదా మన బ్రెడ్ హల్వా రెడీ అయిపోయినట్టే ఒక ఐదు నిమిషాల తర్వాత రెడీ అయిపోయింది అంతేనండి చాలా ఈజీగా సింపుల్గా మనం స్వీట్ని ఇలా రెడీ చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాం